నవతా టీవీ టుడేస్ పెయింట్ న్యూస్ మొదటి రోజు ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు తెలంగాణలో రాజరికం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షలను కాలరాస్తున్న ముఖ్యమంత్రి టిఆర్ఎస్ బీజేపీతో లాలజీ నేతలు అవసరం లేదు అంటున్న రాహుల్ గాంధీ బూస్టర్ డోస్ ను కేంద్రమే ఇవ్వాలి డబ్బులు తీసుకొని వాక్సిన్ ఇవ్వడం సరికాదు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి పరువు హత్యపై రిపోర్ట్ ఇవ్వండి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఎస్పీ కమిషన్ ఆదేశం నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇంకెప్పుడు తెరుస్తారు మంత్రి నిరంజన్ రెడ్డిని నిలదీసిన చెరుకు రైతులు పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు రాష్ట్రంలో ఉండేది కేసీఆరే రాహుల్ టూర్ పై ట్విట్టర్ లో మంత్రి విమర్శలు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం రైతులు పెట్టుబడికి పడిపోయిన డీజిల్ సేల్ రోజుకు 10 లక్షల లీటర్లు తగ్గిన అమ్మకాలు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మహారాష్ట్రలో మనకంటే తక్కువ ధరకే డీజిల్ నెలకు 80 కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయానికి గండి బాహుబలి లాంటి భారీ సక్సెస్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉండే సినిమాల్లో నటిస్తానన్న రానా త్వరలో తన నుంచి రాబోతున్న చిత్రం విరాట పర్వం సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు ముంబై మహల్ తేడాతో గుజరాత్ గెలుపు రాణించిన ఇషాన్ డేవిడ్ రోహిత్ సాంగ్స్ ఇది ఇవాళ స్పీడ్ న్యూస్ మరో స్పీడ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం